అండి, ఈరోజు ఇక్కడ బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రంగారావు గారికి, అలాగే జనసేన ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొడే వెంకటేశ్వర్లు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మా ఆఫీస్కి వచ్చినందుకు. మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి రావడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో రోడ్ షో చేయడం జరిగింది. రోడ్ షోతో పాటుగా ఒక బహిరంగ సభ, వింజమూరు సెంటర్లో ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ, దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే దాదాపుగా వింజమూరు నుంచి మిగతా 7 మండలాలు 20 కిలోమీటర్ల నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి. అన్ని మండలాల నుంచి అంత దూరం నుంచి ఆడపడుచులు అవ్వచ్చు, సోదరులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, అవాతాత అవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా దాదాపుగా నేను కొంతమందిని కలవడం జరిగింది. 80 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి, ఎమ్మెల్యే అభ్యర్థినైనా నన్ను ఆశీర్వదించడానికి, అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి, ఇక్కడున్న నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అంత దూరం నుంచి వచ్చినందుకు. అలాగే మనం నిన్న అరేంజ్మెంట్స్లో భాగంగా ఒక 500 మంది వాలంటీర్లు, దాదాపుగా 8 మండలాల నుంచి అన్ని ఏరియాస్ నుంచి ఒక 500 వాలంటీర్లు డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరిగింది. ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా, ఎవరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా అందరినీ వారి స్వగృహానికి చేర్చడం జరిగింది. సభ అయిన తర్వాత దాదాపుగా మన రంగారావు అన్న చెప్పినట్టుగా దాదాపుగా 40,000 చెప్తా ఉన్నారు, 40,000 పైచిలకు మనకు నిన్న సభకు రావడం జరిగింది. మనకు కొద్దిగా సభ లేట్ అవ్వడం, ఒక దాదాపు ఒక 2 గంటల పాటు లేట్ అవ్వడం జరిగింది. మనం అనుకున్న షెడ్యూల్కి 2 గంటలు లేట్ అయినా కూడా సార్ రాక కోసం చంద్రబాబు నాయుడు గారి రాక కోసం అలాగే వెయిట్ చేయడం జరిగింది. ఎంతోమంది ఆడపడుచులు కానీ ప్రజానీకం అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు వచ్చారు, వచ్చిన తర్వాత సార్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. రోడ్ షోలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 కిలోమీటర్ల రోడ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి మన ఉదయగిరి సమస్యల గురించి విన్నవించడం జరిగింది. నేను వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. రాబోయేది బీజేపీ తెలుగుదేశం, బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. మనకు టూరిజం అవ్వచ్చు. టూరిజం అంటే మనం సెంట్రల్ నుంచి కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన తాగునీరు, సాగునీరు సమస్యల గురించిన ప్రాజెక్ట్స్ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, వాటి గురించి కూడా సార్కి మనం విన్నవించడం జరిగింది. అలాగే వింజమూరులో ఉన్న సమస్యలు కానీ ఎన్నో సమస్యల గురించి నేను ప్రత్యేకంగా మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. సో సార్కి పూర్తి అవగాహన ఉంది ఉదయగిరి నియోజకవర్గం మీద, వెనకబడిన ప్రాంతం దీన్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంది. అలాగే నేను కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానంటే సార్ నన్ను భుజం తట్టి నువ్వు చేయి, నీకు కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. వారికి ఇక్కడికి వచ్చినందుకు, మింజమూరు పట్టణం వచ్చినందుకు వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన సీనియర్ నాయకులు ఇక్కడ ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది, వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్షన్ కమిషన్ వారికి కూడా, ఎక్కడా కూడా మాకు చిన్న ఇబ్బంది కలగకుండా ప్రాసెస్ వైజ్ అన్నీ ఫాలో అయ్యి మేము అప్రూవల్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. అలాగే ఈ రోజున మన సభ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాళహస్తికి వెళ్ళడం జరిగింది. కాళహస్తిలో ఒక విషయం చెప్పడం జరిగింది. మనం రాష్ట్రాన్ని రాతియుగం నుంచి స్వర్ణగం వైపు నడిచే సారథిగా చంద్రబాబు గారు అక్కడ అందరూ చూడడం జరిగింది. ఆయన్ని అంటే ఒక ప్రాసెస్లో డెవలప్మెంట్ అవుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 ఏళ్ళుగా ఏ రకంగా తప్పుదోవ పట్టించారు, అభివృద్ధి అనేది లేకుండా ఎలాగ తప్పుదోవ పట్టించారు అనేది స్పష్టంగా నిన్న శ్రీకాళహస్తి సభలో కానీ అక్కడ వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. శ్రీకాళహస్తిలో నిర్మించిన ప్రజాకళం సభలో చంద్రబాబు నాయుడు గారు తనను తాను డ్రైవర్గా అభినందించుకోవడం జరిగింది.
ప్రజలని రాతియగో నుంచి స్వర్ణయుగం వైపు నడిపించే డ్రైవర్గా తనను తను చెప్పుకోవడం జరిగింది. నిజంగా ఆయన ఆ డ్రైవర్గా ఆయన ఉన్నందువల్లే 30 ఏళ్ల క్రితం కానీ మన ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి, 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ డెవలప్ అవడానికి కానీ, అదేవిధంగా హైదరాబాద్తో పాటు ఎన్నో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ అన్నీ డెవలప్ అవడానికి దోహదపడ్డాయి. ఏ నాయకుడైతే ముందు చూపు ఉంటుందో, 30 ఏళ్ళు ముందుగా ఆలోచించే నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇప్పుడు ఈ రోజున కూడా ఆయన 2047 విజన్ పెట్టుకొని 2047కి ఏం చేయాలి ఏంది అనేది ఇప్పటి నుంచే ఆయన ఒక ప్రణాళిక వేసుకొని దానికి తగ్గ ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే 30 ఏళ్ల క్రితం చేశారు, అది స్వయంగా నేను చూశాను, దానికి నేనే ఎగ్జాంపుల్. ఇప్పుడున్న యువత కూడా అదే చూడాల్సిన అవసరం ఉంది. 2047కి సార్ ఏం చేయబోతున్నారు? ఒక సగటు కుటుంబం ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వారు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నారు. నేను కొన్ని వేల కుటుంబాలు ఇండ్లకెళ్ళి చూడడం జరిగింది. ఒక భర్త ఏదో కొంతవరకు ఉద్యోగం చేసి కొంత సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. అది ఆ సంపాదన సరిపోవటం లేదు. ఇప్పుడున్న ఖర్చుల్లో సంపాదన సరిపోవటం లేదు. భార్య ఉద్యోగం చేయాలన్నా కూడా భార్యకు ఉద్యోగం లేని పరిస్థితి, ఆమెకి స్కిల్ ఉన్నా కూడా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి, అలాగే పిల్లలను కూడా పై చదువులు చదివించుకోవాలంటే చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వేల ఫ్యామిలీలు, దాదాపుగా 75,000 పైన చిలుకు ఫ్యామిలీలు ఉన్నారు. ఇక్కడ ఎన్నో వేల ఫ్యామిలీలు అదే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆర్థిక సమస్యలు వచ్చినా, లేకపోతే హెల్త్ సమస్య ఏదైనా పెద్దది వచ్చినా కూడా ఆ కుటుంబం కుప్పకూలిపోతూ ఉంది. సారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కానీ అంతకుముందు కానీ ఏ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారో, చంద్రన్న బీమా కానీ ఇటువంటివి కూడా ఏమీ ఒక్కటి కూడా గత 5 ఏళ్లలో ఒక్కడు కూడా కంటిన్యూ చేసిన పాపాన బాగాలేదు. ఉన్నవన్నీ కూల్ చేశారు. ఉన్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ క్యాంటీన్ దగ్గర నుంచి అన్నీ మూసేయడం జరిగింది. నిన్న ఆయన క్లియర్గా ఆ డ్రైవర్ అయ్యి రాష్ట్రాన్ని రేపు పొద్దున ముందుకు తీసుకుపోతా ఉన్నారు. జగన్ అసమర్థ అవినీతి పాలనలో రాష్ట్రం పూర్తిగా 5 ఏళ్లలో కంప్లీట్గా వెనకబడిపోవడం జరిగింది. అన్ని రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్ తోటే దూసుకుపోతూ ఉంటే మన రాష్ట్రం వెనకుండిపోయింది అభివృద్ధిలో. ఎన్నో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకి తరలివెళ్ళడం జరిగింది. రివర్స్ పాలనలో, జగన్ రెడ్డి రివర్స్ పాలనలో ప్రజల జీవితాలు కంప్లీట్గా రివర్స్ అయిపోయినాయి. ఇటుతో వెళ్ళలేని పరిస్థితి. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఉన్నదాన్ని మెయింటెనెన్స్ లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని 100 వాటర్ ప్లాంట్లు ఎన్టీఆర్ సుజల పథకం కింద 2014-19 టైంలో మనం టీడీపీ గవర్నమెంట్లో ఎన్నో కట్టడం జరిగింది. వాటికి కనీసం మెయింటెనెన్స్ చేసే బాధ్యత తర్వాత వచ్చే గవర్నమెంట్ ఉంటుంది. కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయారు. ఎన్నో వాటర్ ప్లాంట్ నేను చూశాను, తుమ్మ చెట్లు పెరిగేసి మొత్తం అసలు అడిగి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మొత్తం కనీసం ఫిల్టర్స్ కానీ దానికి చిన్న ఉన్న మెయింటెనెన్స్ కూడా భరాయించేదానికి ఆ పంచాయతీ దగ్గర డబ్బులు లేవు, దానికి బడ్జెట్ లేదు. ఎన్నో వాటర్ ప్లాంట్లు మూతబడిపోయినాయి. అది ఎవరిది? మీ ప్రజల సొత్తు కాదా? అది కట్టారు, వదిలేశారు, మెయింటెనెన్స్ లేదు. అలాగే మన ప్రజలందరి కోసం నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన బాధ్యత తీసుకుంటారు. యువతకి కూడా స్పష్టమైన హామీ, దాదాపుగా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 20 లక్షల ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలన్న పక్కా ప్రణాళికతో బాబు గారు ఉన్నారు. అలాగే వారికి ఆ జాబ్ వచ్చేంత వరకు లోకేష్ బాబు గారు ఇవ్వగలం నిధి కింద 3,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది గవర్నమెంట్ రాగానే. అలాగే ఈ మధ్య ఒక పథకం తీసుకొచ్చారు, కలలకురెక్కలు.com అని. ఇంటర్మీడియట్ చదివిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివిన ఆడబిడ్డలకి వాళ్ళకి ఫర్దర్గా స్టడీస్ పోయేదానికి ఏదైనా ఇబ్బంది అయితే లోను, ఇంట్రెస్ట్ లేని లోను ప్రొవైడ్ చేసి వాళ్ళకి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సింపుల్ స్టెప్స్లో, 3 స్టెప్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటే రేపు పొద్దున మనం వచ్చే ఉమ్మడి ప్రభుత్వంలో జూన్లో బ్యాంకుకి వెళితే లోన్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళు ఏ ఎడ్యుకేషన్, ఏ స్కిల్ డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారిత వైపు ఒక ముందడుగు వేయడం జరిగింది. ఈ రోజుకు దాదాపుగా 50,000 దాకా రిజిస్ట్రేషన్ దాంట్లో రావడం జరిగింది. అది ఈ మధ్య పథకం స్టార్ట్ చేశారన్న, స్టార్ట్ చేసిన తర్వాత 50,000 మనకు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆడబిడ్డలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన ఆడబిడ్డలు, అది మంచి కార్యక్రమం అది. అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, ప్రతి ఆడబిడ్డకి 18 నిండిన ప్రతి ఆడబిడ్డకి 1500 నెలకి ఇవ్వడం కానీ, సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ హర్షిస్తూ ఉన్నారు రాబోయే కార్యక్రమాలు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మేనిఫెస్టోలో మనం చేర్చడం జరుగుతూ ఉంది, ఆ భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున
ఈ ఉమ్మడి పొత్తు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పొత్తు రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇందులో ఎంతోమంది నాయకుల సాక్రిఫైస్ ఉంది, ఎంతోమంది కార్యకర్తల సాక్రిఫైస్ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉదయగిరి నియోజకవర్గంలో కూడా జనసేన కార్యకర్తలు, యువత ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ముందుకు వస్తున్నారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. విలేజ్ల్లో కానీ ఒక రకంగా చూస్తే, ఒక నెల క్రితం చూసినట్టయితే మా కార్యకర్తల కంటే ముందుగానే వాళ్ళే విలేజ్లకు వెళ్ళి వాళ్ళు యువత చేయడం జరుగుతూ ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు మీరు ఆ విధంగా గైడ్ చేస్తూ ఉన్నారు యువతని, జనసేన యువతని, వారందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే మనకు తర్వాత బీజేపీ పొత్తు అయిన తర్వాత కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇలాగా ఈ మూడు పార్టీల పొత్తుతోటే మనం రాబోయే జూన్లో మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. తెలుగుదేశం జెండా ఉదయగిరి కోట మీద ఎగరబోతా ఉందన్న రంగారావు అని చెప్పినట్టుగా నాకు ఎటువంటి సందేహం లేదు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, వారి టైం, వారి ఇక్కడ పెట్టిన టైంకి అందరికీ నా ధన్యవాదాలు అండి.